ఆడపడుచు అంటే అంత కోపమా? వైస్ జయంతి యాడ్ లో శర్మిలా బొమ్మ ఉందన్న కారణంతో యాడ్ ను కూడా వద్దనుకున్నారా? మరోసారి వైఎస్ భారతీ రెడ్డి వైఖరి చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఏకంగా పోలీసు కేసు నమోదు కావడంతో జగన్ కుటుంబ వ్యవహారాలు మరోమారు రచ్చకెక్కాయి. కడప జిల్లాకు చెందిన కొర్రు భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీరాభిమాని, వైఎస్ సన్నిహితుడు కూడా. షర్మిల నీకు కూడా చెల్లిలాంటిదే, ఆమె బాగోగులు నువ్వు చూసుకోవాలని వైఎస్ జీవించి ఉండగా భాస్కర్ రెడ్డికి చెప్పేవారని అంటారు. అదే అభిమానంతో ఏటా వైఎస్ జయంతి రోజున జగన్ సొంత పత్రికకు ఆయన ప్రకటన ఇస్తూ ఉంటారు. ప్రతిసారి ఆ ప్రకటన ప్రచురితమవుతూనే ఉంది. కానీ ఈసారి మాత్రం ఈ ప్రకటన వేయలేమని జగన్ పత్రిక సిబ్బంది చివరి క్షణంలో చెప్పినట్లు సమాచారం. దీనిపై కొర్రు భాస్కర్ రెడ్డి హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. జూలై 8వ తేదీన వైఎస్ జయంతి నాడు సీఎం జగన్ పత్రికలో తాను ఇచ్చిన ప్రకటన వేయలేదని, ఆ ప్రకటనలో షర్మిల ఫోటో ఉండడమే కారణమని భాస్కర్ రెడ్డి ఆరోపించారు. దీనిపై సాక్షి చైర్పర్సన్ భారతీరెడ్డి సహా మరో 5గురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 420, 500, 120B, 34 కింద భారతిపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వైఎస్ తో పాటు షర్మిల ఫోటో ఉన్నందునే ఈ ప్రకటన ప్రచురించడం లేదని, భారతీరెడ్డి ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని జగతి పబ్లికేషన్స్ తనకు స్పష్టం చేసిందని కొర్రు భాస్కర్ రెడ్డి తన ఫిర్యాదులో తెలిపారు. వైఎస్ ను ఎంతో అభిమానించే తన కూతుళ్లు, కుమారుడి పేరిట ఇచ్చిన ప్రకటన వైఎస్ జయంతి రోజున సాక్షిలో కనిపించకపోవడంతో తమ కుటుంబ సభ్యులందరం మనోవ్యధకు గురయ్యామని తెలిపారు. ప్రకటనలో షర్మిల ఫోటో వేయాలని కోరడం తన హక్కని, ఆమె ఫోటోను ప్రచురించడంపై నిషేధమేమీ లేదని ఆయన అన్నారు. వైఎస్ జయంతి రోజున జగన్ సొంత పత్రికకు పేజీల కొద్దీ ప్రకటనలు వస్తుంటాయి. కానీ కేవలం షర్మిల ఫోటో ఉందనే ఏకైక కారణంతో డబ్బులొచ్చే ప్రకటనను కూడా భారతీరెడ్డి పక్కన పెట్టేశారా? ఆడపడుచు ఫోటో చూడడం కూడా ఆమెకు ఇష్టం లేదా? ఆ స్థాయిలో విభేదాలు ఉన్నాయా అనే కోణంలో చర్చ జరుగుతోంది. షర్మిల పేరంటేనే ఆమెకు గిట్టడం లేదని, ఆమె ఊసెత్తితేనే తీవ్ర అసహనానికి గురవుతున్నారని వైఎస్ కుటుంబ సన్నిహితుల్లో అంతర్గత చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రిగా జగన్ అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే షర్మిలను దూరం పెట్టేశారనే ఆరోపణలు మొదట్నుంచే ఉన్నాయి. వైఎస్ రాజకీయ వారసత్వంతో పాటు ఆస్తిలోనూ షర్మిలకు వారసత్వం దక్కకుండా చేయడంలో భారతీరెడ్డిదే ప్రధాన భూమికని వార్తలు వచ్చాయి. దీనిని ప్రత్యర్థుల తప్పుడు ప్రచారంగా జగన్ శిబిరం కొట్టివేస్తూ వస్తున్నా, పలు సందర్భాల్లో చెల్లెలితో పాటు తల్లి వైఎస్ విజయలక్ష్మితో జగన్కు ఉన్న విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయి. షర్మిల తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో జగన్ది ఒకదారి కాగా, షర్మిల అందుకు పూర్తి భిన్నమైన వైఖరితో ఉన్నారు. గతేడాది జూలై 8వ తేదీన వైసీపీ ప్లీనరీ సందర్భంగా విజయలక్ష్మిని పార్టీ నుంచి కూడా సాగనంపుతున్నారని అమ్మ అవుట్ అంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు ప్రచురించింది. అదే అక్షర సత్యమైంది. అన్న జగన్ నుంచి షర్మిల దూరంగా జరిగిపోవడానికి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వం, ఆస్తి పంపకాలే కారణమని విస్తృత ప్రచారం జరిగింది. అయితే అసలు కారణం వదిన భారతీరెడ్డి అనని ఇటీవలి సంఘటనలు రుజువు చేస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి జగన్ పర్యటనల ఇన్ఛార్జ్ వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురాం భార్య మృతికి సంతాపం తెలిపేందుకు వైఎస్ విజయలక్ష్మి ఇటీవల విజయవాడ సమీపంలోని గొల్లపూడి వచ్చారు. నివాళులు అర్పించాక కుమారుణ్ణి చూసేందుకు తాడేపల్లికి రాకుండా అట్నుంచి అటే హైదరాబాద్కు పయనమయ్యారు.